హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువాణి నేను తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను కోసం ఒక ఐదు ఇయర్డ్రాప్లు అయితే తీసుకొచ్చా అనమాట ఐదు డ్రాప్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఎయిర్ డ్రాప్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోండి లేకపోతే వదిలేయండి మీ కర్మకి మీరే బాధ్యులు నేను మాత్రం ఏం చేయగలను దాని తర్వాత వచ్చేసి ఎప్పటిలాగా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా పాత పాట అయితే నేను పాడేస్తాను ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే వెంటనే అయితే జాయిన్ అయిపోండి ఎందుకంటే ఈ యాప్లకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినా ఈ యాప్లకు సంబంధించిన దరఖాస్తు వచ్చినా కొత్తగా ఏమైనా యాప్లు వచ్చాయనుకోండి ఫస్ట్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి అందరికన్నా ముందు మీరే తెలుసుకోవడానికి ఏ ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ మీ క్రిప్టో కరెన్సీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫ్యూచర్ ఇయర్డ్రాప్స్ తెలుగులో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే మ్యాక్సిమం క్రిప్టోకరెన్సీ ఇయర్ డ్రాప్స్ అన్నీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తుంటాను అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి ఎంతో మనీ అయితే సంపాదించుకోవచ్చు అనమాట ఇంకా లేదు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఎయిడ్ డ్రాప్కి వచ్చి మనకి కివీ బ్రౌజర్ అయితే అవసరం అవుతుంది కివీ బ్రౌజర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం నార్మల్ బ్రౌజర్లో కూడా కంప్యూటర్ లాంటి ఎక్స్పీరియన్స్ అయితే బాగుందొచ్చు అనమాట దీని లింక్ వచ్చి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే క్లిక్ చేసి ప్లేస్టోర్కి వెళ్తారో అక్కడి నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళి నేను ఒక లింక్ అయితే ఇస్తాను దాని కింద మెటా మాస్క్ ఎక్స్టెన్షన్ లింకు దాని వెళ్ళి సర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఆ ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన వెంటనే ఈ విధంగా గెస్ట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అలా రాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ మూడు చుక్కలు నిలువుగా ఉన్నాయి కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే చూసుకోవచ్చు మీరు ఏ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసినా అది కిందే ఉంటుంది అక్కడి నుంచి అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ స్ కోసం డెస్క్ టాప్ సైట్లు అయితే ఓపెన్ చేయండి ఇక్కడ బాక్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన అంటే డెస్క్ టాప్ సైట్లు అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది గెస్ట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత దీంతో మన వాలెట్ని ఇంపోర్ట్ చేసుకుంటామా లేకపోతే క్రియేట్ చేసుకుంటామని అయితే ఆడుతున్నారు నా సజెషన్ వచ్చి ట్రస్ట్ వాలెట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది గత టూ వీడియోస్ అయితే చెప్పాను కావాలంటే ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది సో ఇంపోర్ట్ వాలెట్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఐ అగ్రీ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ట్రస్ట్ వాలెట్ మిమోనియస్ ఉంటాయి కదా వర్డ్స్ అవి చేయండి మీకు బాగా నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి అదే పాస్వర్డ్ కింద ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చదువుకోవచ్చు మనం టెక్స్ట్ బుక్లనే చదవం టర్మ్స్ అండ్ కండిషన్ ఏం చదవతానండి ఇక్కడ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ని అయితే టిక్ చేసేయండి టిక్ చేసేసి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫస్ట్ ఇటీగం నెట్వర్క్ అయితే ఇస్తారో మనకు కావాల్సింది వచ్చి బైనాన్స్ నెట్వర్క్ అంటే బీఈపీ ట్వంటీ నెట్వర్క్ సో ఆ ఎలా యాడ్ చేసుకోవాలంటే పైన ఈథిజెం మెయిన్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద చూసుకోవచ్చు కస్టమ్ ఆర్పిసి అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ డీటెయిల్స్ ఇవ్వాలనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సేవ్ అయితే చేసేయండి చేసేసిన తర్వాత మీకు బైనాస్ నెట్వర్క్ అయితే యాడ్ అవుతుంది అనమాట యాడ్ అయిన తర్వాత ఈ పేజ్ని ఇలాగే పెట్టేసి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి సెకండ్ పేజ్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక లింక్ అయితే మీకు చేస్తాను ఎయిర్ డ్రాప్ లింకు సో ఆ లింక్ని అయితే సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత కొంచెం కింద ఎక్స్ప్లోర్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత అప్లై టు మినిట్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు కావాల్సింది వచ్చి మెటా మాస్క్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేజెస్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసి ఇంతకుముందు మనం ని అలాగే పెట్టమన్నాను కదా సో దాని మీద క్లిక్ చేసి మాస్క్ పేజీలోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత పేజ్ని అయితే రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది కొంచెం కిందకైతే లాగండి లాగిన తర్వాత తర్వాత ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడు దీన్ని మాత్రం ఆన్ చేయకండి ఎందుకంటే వీళ్ళు ఏం పర్మిషన్ ఆడుతున్నారంటే మన పర్మిషన్ లేకుండా మన దాంతో ఉన్న టోకన్స్ని వాళ్ళు ఎత్తుకునే విధంగా పర్మిషన్ అయితే ఆడుతున్నారు సో ఆ పర్మిషన్ ఎప్పుడు చెక్ ఉండండి టిక్ బాడ్ ఉందా లేదా అనేది సో ఇప్పుడు అయితే టిక్ లేదు సో కనెక్ట్ అయితే చేసేయండి కనెక్ట్ చేసేసిన తర్వాత ఇంతకుముందు మినీ ఆ పేజ్ ఉంది కదా దాంతోకైతే వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ టెలిగ్రామ్ టాస్క్ అయితే వచ్చేసింది ఇక్కడ గ్రూప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ అయితే వాసి ఉంటుంది దాని ముందు అద్దరేట్ ఆఫ్ అయితే వాసన లేదు వాళ్ళే అద్దె రేట్ ఆఫ్ అయితే పెట్టుకుంటారంట సో మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇచ్చిన వెంటనే కింద రెండు టాస్క్లు అయితే ప్రత్యక్షం అవుతాయి సో ఇక్కడ ట్విట్టర్ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ట్విట్టర్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత వీళ్ళని ఫాలో అయితే అవ్వండి ఫాలో అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక పోస్ట్ని అయితే వీళ్ళు పిన్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పోస్ట్ని లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత అక్కడ రీట్వీట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే క్వాట్ రీట్విట్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ నుంచి అది రేట్ ఆఫ్ అని బట్టి ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని అయితే ట్యాగ్ చేసి ట్వీట్ చేసేయండి ట్వీట్ చేసిన తర్వాత మెయిన్ డ్రాప్ పేజ్లోకి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి మనకి ఇంట్రెస్ట్ ఉండదు సో ఇక్కడ ఏం చేస్తారంటే అగ్రీ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ డ్రాప్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదేదో జాబ్ అప్లికేషన్ అయినట్టు సో దాని తర్వాత ఇక్కడ మింట్ అడ్రస్ అయితే మీకు కనపడుతుంది కింద మింట్ అడ్రస్ అయితే కింద ఉంది చూడండి ఈ అడ్రస్ని అయితే మీ ట్రస్ట్ వాలెట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ ట్రస్ట్ వాలెట్ని ఇంపోజ్ చేసుకున్నాను కాబట్టి టోకన్స్ వచ్చిన వెంటనే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక రెఫరల్ లింక్ అయితే ఇస్తారు మీ ఫ్రెండ్స్ని అయితే మీరు అన్వైజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఎయిర్ డ్రాప్ అనమాట అంటే ఎక్కువ డబ్బులు రాకపోవచ్చు కానీ పెద్ద ప్రాజెక్టు సో ట్రై అయితే చేయండి మర్చిపోకండి దాని తర్వాత వచ్చేసి సెకండ్ ఎయిర్ డ్రాప్కి అయితే వెళ్దాం లింక్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కాదంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టుకురా అని అప్పటి నుంచి డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే పెడతాను ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫాలో ఆన్ ట్విట్టర్ అనే ఆప్షన్ కదా అక్కడ క్లిక్ చేసి ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వండి దాని తర్వాత జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ నేమ్ దాని తర్వాత ఆ ఇమెయిల్ ఐడి వచ్చేసి జాయిన్ బీటా వెయిట్ లిస్ట్ ఆల్ఫా గామా బీటా సో బీటా హెట్ టెస్ట్లో అయితే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి మీ రెఫరల్ లింక్ అయితే ఉండి మీ ఫ్రెండ్ని కూడా రిజిస్టర్ అయిన వెంటనే మీకు టూ ఓఎంఈ టోకెన్స్ అయితే ఇస్తారనమాట సో ఇప్పుడు వచ్చి ఈ టాస్క్ అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫేస్బుక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఒక అయితే వాళ్ళ గురించి పోస్ట్ చేయమంటారు ఫేస్బుక్లో సో ఆ విధంగా ఈ టాస్క్లన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఆ పేజ్ని అయితే మీరు రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత పేజ్ అయితే రీఫ్రెష్ చేయండి అప్పుడు మాత్రమే టాస్క్లు అప్డేట్ అవుతాయి ఎందుకంటే ఇది ఇంకా ఫుల్గా అప్డేట్ అవ్వలేదు వెబ్సైటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నారు సో అది కాకుండా మీరు టాస్క్ కంప్లీట్ చేయకపోయినా కంప్లీట్ అయిపోతాయి జస్ట్ ఒక క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేయండి టాస్క్ కంప్లీట్ ఈ విధంగానే చేచ్చు మేము జెన్యున్గా చేస్తాం మేము జెన్యున్ యూజర్స్ అంటే చేసుకోవచ్చు అనమాట మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసిన తర్వాత కింద టెన్ ఓఎంఈ టోకన్స్ టెన్ రెఫరల్స్ అని ఉన్నాయి కదా ఇక్కడ ఆల్ ఆల్రెడీ మీకు ఒక సిక్స్ టోకన్స్ అయితే అయిపోతాయి అనమాట దాని తర్వాత కింద ఒక నలుగురు ఫ్రెండ్స్ని రిఫర్ చేసిన తర్వాత అన్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడి నుంచి అన్లాక్ అంటే మీకు టెన్ ఓఎంఈ టోకన్స్ అయితే ఎక్స్ట్రా వస్తాయి మీరు రిఫర్ చేసుకుంటుంటే మీ ఇష్టం లేకపోతే వదిలేయచ్చు ఇది కూడా కొంచెం మంచి ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు దాని తర్వాత వచ్చేసి ల్యామడ్ మనీ నుంచి ఒక ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది ఇది ఆల్రెడీ గేట్ ఏవోలో అండ్ హార్ట్ బీట్లో అయితే లిస్ట్ అయింది దీని గురించి నేను ఓల్డ్గా అయితే ఒక వీడియో అయితే చేశాను సో ఇప్పుడు దాని గురించి ఎందుకు లేండి ఇప్పుడు మెయిన్ ఈ డ్రాప్లోకి అయితే వెళ్ళిపోదాం దీన్ని వచ్చేసి మీరు మన కివీ బ్రౌజర్ ఉంది కదా దాంతోకెళ్ళి లింక్ని అయితే సర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యాజీజ్గా ఇక్కడ మీకు మెటామార్స్క్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెటా మార్క్ పేజీలోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఒక్కసారిగా ఆ పేజీని కిందకి లాగి రీఫ్రెష్ అయితే చేయండి చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక దాన్ని అంటారు రిక్వెస్ట్ అయితే వచ్చి ఉంటుంది సో ఇచ్చేసి కనెక్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ ఆన్ టెలిగ్రామ్ అండ్ ఫాలో ఆన్ ట్విట్టర్ అనే ఆప్షన్ అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు మీరు ఒక క్లిక్ చేయగానే కంప్లీట్ అయితే అయిపోతాయి బట్ జాయిన్ అయిపోయాండి వాళ్ళు చెక్ చేస్తారు దాని తర్వాత వచ్చేసి కోంపాస్ వేసే ట్విట్టర్ అనే ఆప్షన్ ఉంది కింద పోస్ట్ అనే ఆప్షన్ కదా పోస్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మొత్తం మొత్తం మ్యాటర్ అంతా ఓల్డ్ టైప్ చేసేసి ఉంటారు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని అయితే ట్యాగ్ చేయండి ట్యాగ్ చేసేసి గుడ్ ప్రాజెక్టు నైస్ ప్రాజెక్టు బెస్ట్ ప్రాజెక్టు గోటు మూను ఇలా మీ ఇష్టం వాళ్ళకి ఏం సెల్ఫ్ డబ్బా కొట్టాలనుకున్నారో ఆ విధంగా ఏదో ఒకటి వేసేసి పైన ట్వీట్ అనే ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేసి ట్వీట్ అయితే చేయండి ట్వీట్ చేసిన తర్వాత మీరు మీ ప్రొఫైల్ సెక్షన్లోకి వచ్చి మీరు రీసెంట్గా పెట్టిన ట్వీట్ అయితే ఉంటుంది షేర్ అనే ఆప్షన్ అక్కడ నుంచి లింక్ అయితే కాపీ చేసి పెట్టుకోండి కాపీ చేసుకునేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ అప్లికేషన్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది వీళ్ళు వచ్చేసి ఫస్ట్ లక్ష మందికి అయితే ఇస్తూ ఇక్కడ అయితే మీరు చదువుకోవచ్చు ఈ చాలా చిన్న అక్షరాలు మీరు మళ్ళీ కూర్చొని నిదానంగా చదువుకోండి అది కాకుండా టోటల్గా పార్టిసిపేట్ చేసింది ఎనిమిది వేల మంది వరకు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా చాలా వరకు ఛాన్స్ అయితే ఉంది సో ఇది కూడా మిస్ అయితే చేయకండి ఆల్రెడీ గేట్ ఏవోలో రిజిస్ట్ అయ్యిందనమాట దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎయి డ్రాప్ ఇది నెక్స్ట్ ఎయిడ్రాప్కి అనడం కంటే మైనింగ్ అప్లికేషన్ అన్నం కొంచెం బెటర్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి దాని తర్వాత మెసేజ్ కోడ్ మీద క్లిక్ చేస్తే కొన్నిసార్లు కోడ్ రావట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే నైట్ టైమ్స్ ట్రై చేయండి దాని తర్వాత మీకు బాగా నచ్చిన పాస్వర్డ్కి క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేయొచ్చు బట్ దీని లోపల వచ్చే ఫజిల్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు మొత్తం చైనీస్ లాంగ్వేజ్ ఇచ్చినారు మనకి ఇంగ్లీషు తెలుగు అర్థం కాడమే కష్టం వీళ్ళు వచ్చి చైనీస్ లాంగ్వేజ్ అయితే ఇచ్చి ఇక్కడ అక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి కదా వీటిని ఇక్కడ అయితే గుర్తుపట్టాల్సి ఉంటుంది కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ ఫజ్లో వస్తుంది అంటే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఫజిల్స్ అయితే ఇస్తున్నారు కానీ ఈ ఫజిల్స్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయన్నమాట మీకు ఆ ఫజిల్ని ఫిల్ చేసిన కోడ్ వస్తుంది ఆ కోడ్ ఇచ్చేయండి మీ పాస్వర్డ్ అన్నీ పెట్టుకొని కింద రిజిస్టర్ అనే ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోమంటున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏం ఇచ్చిందో తెలుసా ఆ క్యూఆర్ కోడ్ ఇచ్చిండ్రు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక లింక్ వస్తుందంట ఆ లింక్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు ఇదైతే తలక నొప్పి సో నేను వచ్చి డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే మీకు ఇస్తాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఎక్కడో చూసినట్టు ఉంది ఈ బొమ్మ కానీ మనకి ఎందుకు లేండి ఇక్కడ ఒకటి చైనీస్ లాంగ్వేజ్లో అర్థం కాకుండా ఉంది కదా దాని మీనింగ్ వచ్చి స్టార్ట్ అనమాట దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా మైనింగ్ పేజ్ అయితే చేస్తుంది ఇది ఆల్రెడీ ఎండిఎక్స్ అనే ఒక షాప్లో అయితే లిస్ట్ అయింది పాన్కే షాప్ ఎలాగో ఎండిఎక్స్ కూడా ఒక షాప్ అనమాట దాంతో ఆల్రెడీ లిస్ట్ అయింది ప్రెజెంట్ వచ్చేసి విత్డ్రా ఆప్షన్ అయితే డిసేబుల్ చేస్తున్నారు సో తొందరలోనే ఎనేబుల్ చేయడానికి ఛాన్స్ ఉంది సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఓపెన్ అయిన ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేస్తానంటే ప్రతి ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్కి ఒకసారి మైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు మైనింగ్ చేయాల్సిందంటే పెద్ద పెద్దగా ఏమొచ్చి అవసరం లేదు జస్ట్ ఓపెన్ అయిన బటన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఎంఎన్సీ టోకన్స్ అయితే బోనస్గా ఇస్తామంటున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు పై షేర్ అనే ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ కదా అక్కడ నుంచి అయితే లింక్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయొచ్చు అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి దాని తర్వాత వచ్చి ఇది ఒక బెట్టింగ్ అప్లికేషన్ మన డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అది కాకుండా ఇది క్రిప్టో కరెన్సీ బేస్డ్ బెట్టింగ్ అప్లికేషన్ అనమాట సో దీని లింక్ కూడా ఇస్తాను యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఆడుతుందనమాట మొబైల్ నెంబర్ ఇచ్చేయండి సెండ్ కోడ్ మీద అయితే క్లిక్ చేయండి ఒకటి లేదా రెండుసార్లు క్లిక్ చేస్తే కోడ్ అయితే వస్తుంది బట్ అక్కడ నెంబర్స్ అయితే పడవు మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఆ కోడ్ ఇచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత మీకు నచ్చిన నేమ్స్ అంటే అనుకుంటాం కదా మనకు నచ్చిన నిమ్స్ యూజర్ నేమ్స్ ముద్ది పేలు అవి ఉంటాయి సో ఆ యూజన్ నేమ్స్ అన్ని అది ఇచ్చేసి సబ్మిట్ అయితే చేసేయండి చేసేసిన తర్వాత ఈ విధంగా ఆసమ్ మీకు ఒక యాభై కిన్ టోకన్స్ ఇచ్చామంటారు సో ఆసమ్ మీద అయితే క్లిక్ చేసేయండి దాని తర్వాత ఇంకొక హండ్రెడ్ టోకన్స్ ఇచ్చాం మీరు ఆసం మీద క్లిక్ చేసినందుకు సో ఆసం మీద క్లిక్ చేయండి ఈసారి వాళ్ళు మళ్ళీ ఆసమ్గా ఇంకేం టోకన్స్ ఇవ్వట్లేదు సో దాని తర్వాత ఏంటంటే మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వాలంటే ఒక మూడు బిట్స్ వెయ్యాలి అని అయితే అంటా ఉన్నారు సో నాకైతే కరెక్ట్గా తెలీదు సో ఒక మూడు బెట్స్ అయితే వేయాల్సి ఉంటుంది ఏం చేస్తారంటే ప్లే అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఒక క్వశ్చన్ ఉంది బోత్ అమెరికా ఎంజీ అండ్ ఈసీ జూనిటా టు స్కోర్ ఇదేదో అర్థం కావట్లా నాకైతే ఎందుకంటే క్రికెట్ గురించి పెద్దగా తెలియదు అంటే ఇది ఒక బెట్టింగ్ అప్లికేషన్ లాంటిది అనమాట సో నేనైతే నో అని పెడతాను ఇక నో అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేస్తాను క్లిక్ చేసేసిన తర్వాత మనం ఎన్ని టోకన్స్ పెట్టాలనుకుంటున్నాం ఒక టెన్ టోకన్స్ వచ్చేసి ఏ అంబో అపోనెంట్ దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంతమందిని ర్యాండమ్గా చూపిస్తుంది లేకపోతే ర్యాండమ్ అపోనెంట్స్ అనే ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇంకో కొంతమంది ఎస్ పెట్టి ప టోకన్స్ పెట్టి ఉంటారు కదా వాళ్ళకి మనకి పేరు అయితే అనమాట సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్లేన్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి ఒక ర్యాండమ్ యూజర్ అయితే వచ్చారు సో బ్యాక్ టు టాపిక్ ఈ టైమింగ్ ఉంది కదా ఈ టైమింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు చూసుకుంటారు సా ఎవరు విన్ అయ్యారని వాళ్ళకైతే టోకన్స్ ఇస్తారనమాట ఆ విధంగా మీరు బెట్టింగ్ కాడవచ్చు డబ్బులు పెట్టకుండా సో ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా మీరు ఇక్కడ ప్లే ప్లే కింద కూడా ప్లే అని ఉంటుంది ఆ విధంగా మూడు మీరు మూడు బెడ్స్ అయితే వేయచ్చు అక్కడి నుంచి మీకు మీరు విన్ అయితే అమౌంట్ కూడా వస్తుంది అనమాట సో ఇప్పుడు మన బ్యాలెన్స్ని వేరే దానికి సెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టూ హండ్రెడ్ అనే ఆప్షన్ కదా డా డాలర్ సిమ్లో దాని మీద అయితే క్లిక్ చేసేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మై వాలెట్ అనే ఆప్షన్ కదా దాని అయితే సెలెక్ట్ చేసేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎవరి నుంచి అయినా మనం రిసీవ్ చేసుకోవాలంటే రిసీవ్ కిన్ మీద క్లిక్ చేసి మన అడ్రస్ అయితే ఉంటుంది దాని తర్వాత ఎవరికి సెండ్ చేయాలంటే సెండ్ కిన్ అనే ఆప్షన్ కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఎన్ని కిన్ టోకన్స్ సెండ్ చేసుకోవాలనుకుంటున్నాం దాని తర్వాత ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఆల్రెడీ లిస్టెడ్ టోకన్ అనమాట దేని దేనితో లిస్ట్ ఏంటంటే గేట్ ఎఫ్టీ ఎక్స్ప్రో ఈ రెండింటి గురించి అయితే నేను ఆల్రెడీ చెప్పాను నా సజెషన్ వచ్చేసి ఎఫ్టీ ఎక్స్ప్రోని వాడండి ఎందుకంటే చాలా తక్కువ ట్యాక్స్తో పని అయిపోద్ది సో ఎఫ్టీ ఎక్స్ప్రోలో ఎక్స్చేంజ్ అండ్ చేసుకొని అయితే మీరు సేల్ చేసుకోవచ్చు బట్ ప్రైస్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా ఉంది ఫ్యూచర్లో పెరగడానికి కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే దీని టోటల్ సప్లై వచ్చి థౌజండ్ బిలియన్స్ అనమాట సో ఒక్క రూపాయి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉండొచ్చు మీరు ట్రై చేస్తాం అనుకుంటే ట్రై చేయండి లేకపోతే వద్దు ఇప్పుడు వచ్చేసి మనం కిన్ టోకన్స్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట ఇక్కడ అడ్ని కిన్ టోకన్ అనమాట దాని మీద అయితే క్లిక్ చేసాయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ వీడియో చూసి కిన్ టోకన్స్ అయితే సంపాదించుకోవచ్చు అది కాకుండా అత్యధికంగా కిన్ టోకన్ సంపాదించింది వచ్చి బ్యూటిఫుల్ ఒమెన్ అంట ఎవ్వ అది పనిగా వాడుతున్నట్టు ఉంది టోకన్స్ ఏంట్రా ఏడు కోట్ల టోకన్ సంపాదించింది అది అలవాటైపోయింది రోజు వాడుకుంటున్నటుండ సో ఇవి వచ్చేసి పెద్ద యూస్ఫుల్గా అయితే లేవు దాని తర్వాత వచ్చి రెఫర్ చేయ ఫ్రెండ్ అనే ఆప్షన్ కదా అక్కడ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే రెఫర్ చేసుకోవచ్చు బట్ మీ ఫ్రెండ్ వచ్చేసి త్రీ బెడ్స్ కంప్లీట్ చేసినప్పుడే మీకు టూ థౌజండ్ కిన్ టోకన్స్ అయితే వస్తాయి టూ థౌజండ్ కిన్ టోకన్స్ వాల్యూ ఎంత ఉండవచ్చు అనుకుంటున్నారు ఐదు రూపాయలు ఉన్నాయి ప్రజెంట్ వచ్చి వాల్యూ సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి లేకపోతే వదిలేయండి నా సజెషన్ వరకు ఒకసారి ట్రై చేయండి మీకు వీలైనంతమంది అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు రిఫర్ చేసి పెట్టండి కిన్ వాల్యూ పెరిగినప్పుడు తీసుకోవచ్చు అండ్ మీరు వీలైనంత వరకు ట్రై చేయండి నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన ఐదు డ్రాప్స్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను సో మీకు బెస్ట్ అనిపిస్తే లైక్ చేయండి లేకపోతే వదిలేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో చెప్పాల్సింది జై హింద్